సుప్రీం స్టార్ నుండి మెగాస్టార్గా ఎదిగి నాటి నుంచి నేటి వరకు ఎందరో యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు మెగాస్టార్. కంబ్యాక్ తర్వాత మళ్లీ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన చిరంజీవి వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. విజయాలను అపజయాలను లెక్క చేయక వరుస సినిమాలను లైన్అప్ చేస్తూ అభిమానులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ తరుణంలో విడుదలైన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద దాదాపు 200 కోట్ల షేర్తో దుమ్ము దులిపింది. మెగాస్టార్ స్టామినా అంటే ఏంటో మరోసారి తెలుగు పరిశ్రమకు తెలియజెప్పింది. బాబీకొల్లు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడు క్యారెక్టర్ లో మెప్పించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ తో భోళా శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళంలో అజిత్ నటించిన వేదాళం సినిమాను తెలుగు నేపథ్యానికి తగ్గట్టు మార్పులు చేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం 11 ఆగస్టున ప్రేక్షకుల ముందుకు రానుంది. మహానటి కీర్తి సురేష్ ఈ చిత్రంలో మెగాస్టార్ సోదరిగా నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే యంగ్ హీరో సుశాంత్ ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎప్పటిలాగే మళ్లీ 2 సినిమాలను లైనప్ చేశారు చిరంజీవి. అందులో సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు లాంటి కమర్షియల్ హిట్లిచ్చిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసార వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ తరుణంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెరపైకొచ్చింది. వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి ముల్లోక వీరుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన 6 కథానాయకులు నటిస్తున్నారు అన్న విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టైటిల్ కు తగ్గట్లుగా ఊహాత్మక స్వర్గం నేపథ్యంలో ఈ కథ ఉంటుందని, ఇది ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా అని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ టాపిక్ టీ టౌన్ లో హల్చల్ చేస్తోంది.